పెద్దపల్లి జిల్లా కలెక్టర్కు డీసీసీ అధ్యక్షులు ఈర్ల కుమరయ్య వినతి పత్రం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు లోన్లు ఇవ్వాలని విజ్ఞప్తి. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో విశ్వబ్రాహ్మణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం. ఈ నెల 26న జరిగే విశ్వకర్మ భగవాన్ మరియు ఉగాది విశిష్టత ప్రవచనాలు వినేందుకు విశ్వబ్రాహ్మణులు అధిక సంఖ్యలో తరలి రావాలని విజ్ఞప్తి. పెద్దపల్లి ఎంపీపీ కార్యాలయంలో ఆర్టీఐపై అవగాహన సదస్సు. ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీఐపై అవగాహన కల్పించిన ఎంసీహెచ్ఆర్డీ ఫ్యాకల్టీ లక్ష్మీనారాయణ. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో దళిత సంఘాల సమావేశం. మహనీయుల జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం. బొంపల్లిలోని జడ్పీహెచ్ఎస్ ఎంపీపీఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించిన డిఈఓ మాధవి. ఆకట్టుకున్న విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ఎగ్జిబిట్స్. పెద్దపల్లి పట్టణంలోని 32వ వార్డులో పర్యటించి ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వార్డు ప్రజలకు వివరించిన మున్సిపల్ కమిషనర్ తిరుపతి. పెద్దపల్లిలో జరిగిన రాజ్యాంగ రక్షణ ప్రజల పాత్రపై అవగాహన సదస్సు విజయవంతం కావడం పట్ల నిర్వాహకుల సంతోషం. సభ సక్సెస్ కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన నిర్వాహకులు. పెద్దపల్లి గాయత్రి డిగ్రీ కళాశాలలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు. విద్యార్థులకు ఫైనాన్షియల్ అవేర్నెస్ కల్పించిన లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్.